పాలిటిక్స్ పాలిటిక్స్ అంటారు గాని రాజకీయాలలో చిన్న ఇక్మతులు ఉండాయి. అది వాళ్ళ స్వార్థం అంతే, ఎవరన్నా బలి కాని వాళ్ళ స్వార్థం. ఇక మాకు అర్థమయ్యే వరకు ఇంకా మేము అనుకున్నాం కదా ఇక ఇది కష్టము అని మేము ఒట్టిగా సైలెంట్గా ఉన్నాం. ఇంకా ఎటు పార్టీ కార్యక్రమాలకు ఎటు ఎట్లా పోవడానికి కూడా లేదు కదా ఉన్నప్పుడు. అప్పుడు ఇక ఎలక్షన్స్ టైం వచ్చింది, కేసీఆర్ అప్పటికే చెప్పి తెలంగాణ వచ్చింది, ఇంకా వాళ్ళు పార్టీ అట్లా విలీనం చేస్తామని చేయలేదు, వీళ్ళు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడానికని రెడీగా ఉన్నారు మమ్మల్ని. అంటే ఇక మాలాంటి వాళ్ళను కొంచెం గెలవగలిగిన వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఇండిపెండెంట్గా చేసినప్పుడు వాళ్ళకు సీట్లు ఎక్కువ రావాలి అంటే కొంచెం పబ్లిక్లో ఉన్న వాళ్ళు పేరున్న వాళ్ళు కావాలి కదా. అట్లా చూసుకుంటే ఒక్కొక్క జిల్లా వర్కౌట్ చేసుకుంటూ వచ్చినప్పుడు మన జిల్లాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తించి రమ్మని పిలిచిండ్రు అన్నాడు. పిలిస్తే మా ఆయన అంటే పంపుతున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు వరంగల్కు నిలబడాలి అంటున్నారు. నాదేం పర్కాలు, వరంగల్ బసవరాజారయ్య అని మంత్రి ఉండే, కాంగ్రెస్ మంత్రి ఉండే, అక్కడ ఎవరు లేరు ఆయనను ఓడగొట్టడానికి. మీరు అక్కడ వస్తే ఆయన ఓడిపోతాడు, మళ్ళీ మీరు కావాలంటే పర్కాల తర్వాత పోతే పోదురు కానీ ఈసారి మాత్రం ఇంటి నిలబడండి అని అట్లా మధ్యవర్తితో చెప్పిపోం. లేదు మీరు పర్కాలు ఇస్తేనే వస్తాం, పర్కాలు ఇస్తేనే వస్తాం అని అట్లా ఒక మూడు నాలుగు నెలలు డిస్కషన్స్ అయినాక అయినాక ఒక వన్ ఫైన్ మార్నింగ్ ఏం చేసిందంటే కేసీఆర్ ఇదంతా వద్దు, ముందు వాళ్ళ నుంచి కలవమాను, కలిసినాక మాట్లాడుకుందామని చెప్పు అని అన్నాడు. ఇక సరే అంత ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడు ఎందుకని నేను ఈయన వెళ్ళినాం. పోగానే కూర్చోబెట్టిండు, కూర్చోబెట్టి చెప్పిండు, బిడ్డ మీకు ఏదంటే అదే, నేను నీకు మంత్రి పదవి ఇస్తా, మురళికి ఎమ్మెల్సీ ఇస్తా, నువ్వు అక్కడ ఖచ్చితంగా గెలుస్తావు, పసరాసారయ్య ఓడిపోవాలంటే ఇంకెవ్వరి వల్ల కూడా కాదు, నీ వల్ల మీ వల్లనే అవుతుంది. ఎందుకంటే అక్కడ పద్మశాలి ఓట్లు 300 కాపు ఓట్లు, ఇప్పుడు ఆయన 300 కాపు నేను పద్మశాలి, మెజారిటీ ఓట్లు అక్కడ ఉన్నాయి అన్నట్టు. కాబట్టి నేను అంత ఆలోచించి మీ మంచిగా చెప్తాను అంటే ఇక సరే అన్న, మీ ఇక వేరే ఏం అనడానికి లేదు, సారీ అని వచ్చినాం. అప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 55,000 మెజారిటీ వచ్చింది అక్క కొత్త నియోజకవర్గంలో మాకు. మంత్రి ఓడిపోయిండు. ఇక ఓడిపోయినాక నేనేందంటే మనం సైలెంట్గా కూసేటోళ్ళం కాదు కదా, ఏదైనా కూడా అడిగేటోళ్ళము, వాళ్ళకేమో నచ్చదు అది, మంత్రులు కూడా నోరు మూసుకొని ఆడ ప్లాస్టర్ వేసుకొని కూసోవాలి. ఇక అట్లా అంటే మనకు అది ఉంటేంది లేకపోతేంది, మంత్రి పదవి ఇస్తా అని కూడా ఇవ్వకపోతే కూడా ఒక్కరోజు కూడా ఎందుకు ఇవ్వలేదు అని కూడా మేము అడగలేదు. ఏదో అభివృద్ధి జరిగితే చాలు అని నిధులు తెచ్చుకోవడం, అభివృద్ధి చేసుకోవడం అట్లా చేసుకుండా ఉన్నాం. ఇక కొంచెం ఒకటి రెండు సార్లు నాకు కేటీఆర్కి కొన్ని విషయాలలో ఆర్గ్యుమెంట్స్ అయినాయి. కేటీఆర్ అంటే యాదకి వచ్చింది, కేటీఆర్ సార్ను మురళి సార్ మురళన్న బెదిరించిండంట, పబ్లిక్లోనే బెదిరించిండంట, ఏందన్నట్టు అన్నట్టుగా. అట్లానేం లేదు కానీ అడుగుతాడు ఏదన్నా కూడా, మామూలుగా జనరల్గా ఆయన అంటాడు అదేందన్నా ఇదేందన్నా అంటాడు, కానీ అట్లేం బెదిరియలేదు, మామూలుగా ఫ్రెండ్లీగానే ఉన్నాడు ఆయన. అసలు ఆయనతో మేము పబ్లిక్ మీటింగ్లు కూడా పెట్టలేదు, ఆయన ఎప్పుడు మాకు గలవలేదు అసలు. ఉన్న మాట ఏంటంటే మాట్లాడింది అక్క మరి ఎప్పుడైనా కవితమ్మతో ఎప్పుడైనా ముచ్చట, కవితమ్మతో అన్న తక్కువ, అన్న మీటింగ్లకే రాడు కదా, నేనే పోయేదాన్ని, నాతో పక్కన కూర్చునేది. మామూలుగా జనరల్గా మేము మాట్లాడుకునేవాళ్ళం. ఇక కేటీఆర్ అయితే జాయిన్ అయిన రోజు ఏమన్నాడు బాపు గారు అంటే సార్స్ పెద్దసారే అంటారు వాళ్ళు మన ముందట, వాళ్ళ తర్వాత డాడీ అనుకుంటారు ఏమనుకున్నారు. ఇక పెద్దసారి ఒకవేళ కలవకపోతే నాకు ఒక ఫోన్ కాల్ కొట్టండి మీకు పని చేస్తా అని చెప్పిండు. ఇక ఆనాడు అన్నమాట ఒకనాడు ఫోన్ ఎత్తలే మాది. ఇక తర్వాత మాకు అసలు హరీష్ రావు గారికే మేము జాయిన్ అవ్వడం ఇష్టం లేకుండా, ఎందుకంటే అప్పుడు మహబాద్ ఘటన అప్పుడు బాగా తిట్టినాం, అప్పుడు కేటీఆర్ లేడు అమెరికాలోనే ఉన్నాడు, ఇంకా అమెరికా నుంచి రాలేదు.